రాసుకుంటే వచ్చేవి కాదు మాటలు, మనసులో నుంచి రావాలి. పైకి రాజకీయ నాయకుడు బాగానే కనిపిస్తాడు, సోషల్ మీడియాలో చాలామంది ఫాలోవర్లు ఉంటారు, కానీ వెనుక ఎంత ఉందనేది తెలియదు. వారి ఇబ్బందులు వారికి ఉంటాయి. సెల్ఫీ దిగితే ఎవరైనా నవ్వుతూనే ఉంటారు, కానీ ఆ నవ్వు వెనుక ఏముందో తెలియదు. ఇలాంటి డైలాగులు ప్రాక్టికాలిటీకి సరిగ్గా సరిపోతాయి. ఆ డైలాగులు నిత్యం చెప్పే వ్యక్తి బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి. తెలుగు రాజకీయాలపై అవగాహన ఉన్నవారు, పార్టీలకు అతీతంగా బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి గురించి మాట్లాడని వారు చాలా తక్కువ మందే ఉంటారు. చిన్న వయసే అయినా రాజకీయ పరిణితి కలిగిన బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి కర్నూలు జిల్లా నందికొట్కూరు ప్రాంతంలో కీలక వ్యక్తిగా ఎదిగారు. బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి 1988 మార్చి 2న ముచ్చుమరి గ్రామంలో జన్మించారు. తల్లిదండ్రులు ఉషా మల్లికార్జునారెడ్డి. మల్లికార్జునారెడ్డి మాజీ మంత్రి, ప్రత్యేక రాయలసీమ ఉద్యమకర్త బైరెడ్డి రాజశేఖర్ రెడ్డికి సోదరుడు. బైరెడ్డి కుటుంబం దాదాపు అర్ధశతాబ్దం నుంచి రాజకీయాల్లో ఉంది. బైరెడ్డి శేషసేనారెడ్డి పేరు తెలియని వారు జిల్లాలో ఉండరంటే రాజకీయంగా ఆ కుటుంబానికి ఉన్న ప్రాధాన్యం ఏంటో అర్థం చేసుకోవచ్చు. వారి కుటుంబానికే చెందిన వ్యక్తి బైరెడ్డి సిద్ధార్థరెడ్డి. స్థానికంగా స్కూలింగ్ కాగానే కడప సెయింట్ జోసెఫ్లో చేరారు. తర్వాత బెంగళూరు, హైదరాబాద్తో పాటు చాలా కాలేజీలు మారాల్సి వచ్చింది. అయితే పెదనాన్న మార్గంలోనే పయనించాలన్న ఆకాంక్షతో చదువుపై పెద్దగా ఆసక్తి చూపలేదు. ఇందుకు కుటుంబ సభ్యులు వద్దని వారించిన పెదనాన్న బైరెడ్డి రాజశేఖర్ రెడ్డితో పాటే ఉన్నారు. సిద్ధార్థరెడ్డి మాట కాదనలేక బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి కూడా తన తమ్ముడికి నచ్చజెప్పి తనతో పాటు ఉండేందుకు అనుమతిచ్చారు. ఓవైపు ఫ్యాక్షన్, మరోవైపు రాజకీయ ఆధిపత్య పోరు ఉండే రాయలసీమలో అన్నిటినీ దగ్గర నుంచి చూసిన సిద్ధార్థరెడ్డి చాలా స్పీడ్గా రియాక్ట్ అయ్యేవారని బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి వర్గం చెబుతుంది. అప్పటికీ పలుమార్లు పద్ధతి మార్చుకోమని చెప్పినా వినలేదని, మొండితనానికి చిరునామాగా మారాడనే ఫిర్యాదులు వచ్చేవట. ఆ సమయంలోనే ఓ కేసు విషయంలో సిద్ధార్థ్ రెడ్డిని పెదనాన్న బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి దూరం పెట్టారు. దీంతో రాజకీయాల్లో పెదనాన్నతో విభేదించాడు సిద్ధార్థ్ రెడ్డి. అప్పటికే తనకు ఒక గ్రూప్ ఏర్పాటు కావడంతో పెదనాన్నకు దూరంగా జరిగాడు. ఈ క్రమంలో ఓ కేసులో ఇరుక్కున్న సిద్ధార్థ్ రెడ్డి దాదాపు 6 నెలలు జైల్లోనే ఉండాల్సి వచ్చింది. ఈ కేసులో ఇరుక్కోవడానికి పరోక్షంగా తన పెదనాన్నే కారణమని భావించిన సిద్ధార్థ్ రెడ్డి పెదనాన్నతో ప్రత్యక్ష పోరాటానికి సిద్ధమయ్యాడని చెబుతారు. తన వర్గంతో పాటు 4 ఏళ్ల పాటు నియోజకవర్గంలో తిరిగి తన ప్రాబల్యాన్ని పెంచుకొని బైరెడ్డి రాజశేఖర్ రెడ్డికి పోటీగా మారాడు సిద్ధార్థ్ రెడ్డి. అనూహ్యంగా ఆ నియోజకవర్గం ఎస్సీకి రిజర్వ్ కావడంతో అవకాశం రాలేదు. అయినా నియోజకవర్గంలో తన ప్రాబల్యం పెంచుకున్నాడు సిద్ధార్థ్ రెడ్డి. ఇప్పటికే స్థానికంగా ఉన్న నేతలతో విభేదాలున్నా ఎప్పటికప్పుడు తన ఆధిపత్యాన్ని నిరూపించుకునే మొండి ఘటంగా సిద్ధార్థ్ రెడ్డిని పిలుస్తారు కొందరు నేతలు. అయితే పొగడ్తల విషయంలో బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి నవ్వుతూనే సమాధానం చెబుతాడు. ఓ ఇంటర్వ్యూలో తన బాధను వెళ్ళగక్కాడు సిద్ధార్థ్ రెడ్డి. తాను పదవి కోసం రాజకీయాల్లోకి రాలేదని చెప్పిన సిద్ధార్థ్ రెడ్డి, రాష్ట్రం బాగుపడాలని కోరుకున్నాము, తనకు ఎస్సీ నియోజకవర్గంలో పదవి వచ్చేది లేదని, అయినా జగన్కి మద్దతు ఇచ్చామని చెప్పారు. తాను నారా లోకేష్ని కలిశానన్నారు. 25 ఏళ్ల పాటు కష్టపడ్డామని, మోసం చేయవద్దని లోకేష్కు చెప్పినా వినలేదన్నారు. పార్టీ కోసం కష్టపడిన వారిని కాదని వేరే వారికి పదవులు ఇస్తారని విమర్శించారు. తనకు గూడు బుటాని తెలియదని, ఉన్నది ఉన్నట్లు చెబుతానని చెప్పే సిద్ధార్థ్ రెడ్డి ప్రస్తుతం వైసీపీలో యంగ్ లీడర్గా ఉన్నారు. పార్టీలో చాలామంది నేతలు సిద్ధార్థ్ రెడ్డి మాట తీరును, వ్యవహార శైలిని మెచ్చుకోకుండా ఉండలేని పరిస్థితి ఉందంటే సిద్ధార్థ్ రెడ్డి వ్యవహార శైలి ఎలా ఉంటుందో మనకి అర్థమవుతుంది. నిజాయితీ లేనివాడే బలహీనుడని, తాను అది నమ్ముతానని తాను చాలా బలవంతుడినని వ్యాఖ్యానించే సిద్ధార్థ్ రెడ్డి రానున్న కాలంలో రాజకీయాల్లో ఎలాంటి సంచలనాలు నమోదు చేస్తారో చూడాలి.